ఒక సంకల్పం విశ్వజనీనమైన మానవ ప్రేమను ఏకం చేయగలదా? ఒక సంకల్పం నిస్వార్థమైన నిర్మలమైన మానవ సేవను ప్రకటించగలదా? ఈ ప్రపంచంలో ఏమీ ఆశించక కేవలం సాటి మనిషి కన్నీటిని తుడుద్దాం అన్న ధ్యేయంతో అందరినీ ప్రేమిద్దాం, అందరినీ సేవిద్దాం అన్న దివ్య భావనతో ఏమైనా మనం చేయగలమా అనేటువంటి ప్రశ్నకు ఒక అద్భుతమైనటువంటి సమాధానమే లాసా ఫౌండేషన్. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ ఫౌండేషన్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య వాక్కు నుండి పుట్టినటువంటి మాట ఈ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. నీ వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అన్న యేసుక్రీస్తుని బైబిల్ వాక్యాన్ని అనుసరిస్తుంది లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. మనం ఎంత ఇస్తున్నాం అన్నదానికన్నా ఇట్స్ నాట్ హౌ మచ్ యు గివ్, ఎంత ప్రేమతో ఇస్తున్నాం అన్నదే ప్రధానం. ఇట్స్ దట్ ద లవ్ యు పొజెస్ ఇన్ గివింగ్ ఈజ్ ద ప్రైమ్ అన్న మదర్ థెరీసా మాటలు లాసా మనుగడకు ఊపిరి. అక్టోబర్ 13, 2013 విజయదశమి పర్వదినం నాడు ఆరంభమైన ఈ లాసా ఫౌండేషన్ అనే ప్రేమ జీవనది ఇంతింతై వటుడింటై అన్నట్టుగా 9 మంది కార్యకర్తలతో ఆరంభమై నేడు 5 సంవత్సరముల ప్రస్థానంలో 5 వసంతాల పరిమళాలను తనలో నింపుకుని ఈనాటికి 2,300 మంది రిజిస్టర్డ్ వాలంటీర్స్తో చక్కని పంధాలో పారదర్శకముగా నిబద్ధతతో మానవ సేవా యజ్ఞాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నది మన ఈ లాసా ఫౌండేషన్. ఒక అంధుడిగా ఉండి, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, కేవలం తన కుటుంబానికి పరిమితమైన శ్రీ డిఎస్వి భరద్వాజ్ అనే సామాన్యుని మదిలో ఒక చిన్న సంకల్పంగా ఆరంభమైన ఈ చారిటబుల్ ట్రస్ట్ నేడు 900 సేవా కార్యక్రమాలతో ఎంతో మంది అన్నార్థులకు, వైద్యం కోసం అల్లాడేటువంటి నిర్భాగ్యులకు, చదువుకోవాలని తపించేటువంటి నిరుపేద విద్యార్థులకు ఆసరాగా నిలిచి ఎన్నో జీవితాల్లో వెలుగుని నింపుతోంది మన ఈ లాసా ఫౌండేషన్. లాసా ట్రస్టీస్గా శ్రీ డిఎస్వి భరద్వాజ్ మరియు వారి సతీమణి శ్రీమతి డి మహేశ్వరి వారి సేవలు నిజంగా శ్లాఘనీయం. లాసా ఆరంభమైనటువంటి నాటి నుంచి నేటి వరకు ఎంతో తపిస్తున్న హృదయంతో, సేవా తత్పరత దృక్పథంతో, సాంకేతికపరమైన మేధోపరమైన చక్కటి మార్గదర్శకుడిగా ఉంటూ, సేవకునిగా ఉంటూ, లాసా సహ వ్యవస్థాపకులుగా శ్రీ శంకర విజయ్ కుమార్ వారి సేవలు నిజముగా అనిర్వచనీయమైనవి. లాసాలో సాధారణ కార్యకర్తగా చేరి నేడు అడ్మినిస్ట్రేటర్గా సేవలందిస్తున్న శ్రీ కేవీ సూర్యప్రకాష్ వారి నిబద్ధతకు ఇవే కృతజ్ఞతలు. తన స్వస్థలమైన శ్రీకాకుళానికి ఏమైనా సేవ చేయాలనే దృక్పథంతో ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వాలంటీర్గా చేరినటువంటి శ్రీ యాళ్ల జగదీష్ నేడు అడ్మినిస్ట్రేటర్గా వారి సేవలను లాసాకు అందివ్వడం నిజంగా ఎంతో ఆనందదాయకం. వారికి ఇవే మా శుభాభినందనలు.
లాసాలో వాలంటీర్ ఈజ్ ద సుప్రీం. కార్యకర్తే నిజమైనటువంటి నాయకుడు. కార్యకర్తే దాత, ద డోనర్. కార్యకర్తే సేవని ప్రతిపాదించి చేసేటువంటి వారు. ద వాలంటీర్ ఈజ్ ద డూయర్. కార్యకర్తే దీన్ని అభివృద్ధి చేసేటువంటి అభివృద్ధి కారకుడు. ద వాలంటీర్ ఈజ్ ద డెవలపర్. మన చుట్టూ ఎన్నో 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 సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకరికి అన్నం లేక, ఒకరు ఒక అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేక, ఒకరు చదువుకోవడానికి అవకాశం లేక, ఒకరు ఇల్లు కాలిపోయి కనీసం ఒకరు ఉపాధి లేక, ఎన్నో జరుగుతున్నా మనకున్నటువంటి చక్కటి అవసరాలు కానీ, మనకున్నటువంటి అవకాశాలు కానీ, వనరులు కానీ వ్యక్తిగతంగా పరిమితంగా ఉండడం వల్ల మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జాలిపడి కేవలం సానుభూతిని చూపి మనం అక్కడికే ఆ విషయాన్ని వదిలేస్తాం. ఇటువంటి జాలి, సానుభూతి అన్నటువంటి వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చి, వాటి ఒక మార్గాన్ని చూపి, ప్రేమభావంతో గల సేవా కార్యక్రమాలుగా మలచి, నిర్మలమైన, నిస్వార్థమైన, పవిత్రమైన మానవ ప్రేమతో కూడినటువంటిది ఎంతటి మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమాన్నైనా చేయగలం అని నిరూపించింది మన లాసా ఫౌండేషన్. కేవలం శ్రీకాకుళంలో ఆరంభమైన ఈ అద్భుతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి సేవా చైతన్య స్రవంతి అనేక చోట్ల, అనేక రాష్ట్రాలలో, అనేక గ్రామాలలో, అనేక జిల్లాలలో వ్యాపించి తన ప్రేమ పరిమళాలతో మానవ సేవ కుసుమాలను వికసింపచేస్తూ ఎంతోమందికి జీవితాన్ని, జీవన మనుగడను ప్రసాదిస్తూ ఉన్నది. మిత్రులారా, ఇదంతా కేవలం జరుగుతున్నటువంటి మహోజ్వలమైనటువంటి ప్రేమ ఉద్యమానికి చిన్న తార్కాణం మాత్రమే. స్నేహితులారా, ఇది జరుగుతున్నటువంటి అత్యున్నత మానవ సేవా యజ్ఞానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రేమ అన్న రెండక్షరాలు ఈ ప్రపంచంలో అత్యంత విశాలవంతమైనవి. దీనికి కుల, మత, ప్రాంత, లింగ, వర్గ భేదాలు ఏవీ లేనటువంటి క్రమంలో లాసా ఫౌండేషన్ అందరినీ ప్రేమిస్తూ, లవ్ ఆల్, మరియు అందరినీ సేవిస్తూ, సర్ ఆల్ అన్న నినాదంతో అడుగులో అడుగు వేస్తూ మహోన్నత శిఖరాల వైపు మరింత పరిమళించేటువంటి మానవత్వపు దివిడీకృతమైనటువంటి గుణాల వైపు, ప్రతి మనిషిలో కూడా నిద్రాణ స్థితిలో నిక్షిప్తమై ఉన్నటువంటి మంచితనాన్ని వెలుగుతీస్తూ, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, కదిలే ప్రతి దేహమే దేవాలయం, అందు ఉండేటువంటి జీవుడే పరమాత్ముడు, మనిషే దైవము, దైవమే మానుష రూపము అన్న చక్కటి నినాదంతో ముందుకు కొనసాగుతూ ఉన్నది ఈ మహోద్యమంలో మనమంతా భాగస్వాములైనందుకు మనం నిజంగా జన్మ ధన్యము గావించుకుంటున్నటువంటి నిజ మానవులం. మరింతమంది మిత్రులను, బంధువులను మన లాసా కుటుంబంలో చేర్చుకొని ముందుకు సాగుదాం. మరింత ప్రేమమయమైన జీవితాన్ని తప్పక ఆవిష్కరిద్దాం. అందరికీ మరొకమారు లాసా ఫౌండేషన్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, లెట్ అస్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. లవింగ్ లాసా, సర్వింగ్ లాసా. నమస్తే లాసా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేసి తప్పక నోటిఫికేషన్స్ తెలుసుకోండి. మీ విలువైన సలహాలు మరియు కామెంట్లను కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మీకు కావలసిన ఇతర అంశాలపై వీడియోలను తప్పక అడగగలరు. సపోర్ట్ లాసా మిషన్. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support LAASA Mission.